జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ బలహీన వర్గాలకు ట్రైబల్స్ చెందినటువంటి మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్ణయించడం జరిగింది. అదే విధంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీష్ దినకర్ వెనుకమన్న తరగతులకు చెందినటువంటి జగదీష్ ధన్కర్కు మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని రంగాల లోపల విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల లోపల జనాభా ప్రకారం వాటా ఇస్తూ ప్రతి విధాన నిర్ణయం లోపల నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంతేకాదు చట్టాలు కూడా చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థికి ద్రౌపది ముర్ము గారికి ఈ విషయం లోపల పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఉపరాష్ట్రపతికి కూడా జగదీష్ ధన్కర్కు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి దేశంలోనే ఇంతవరకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సమీపిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు దేశంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో సంపదలో అధికారంలో విద్యలో ఉద్యోగాలలో అన్ని రంగాల లోపల ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి ఆ వాటా ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే మళ్ళొక్కసారి చిన్నగా బర్డ్స్ ఆఫ్ వ్యూలో చూసి చెప్పినట్లయితే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు పార్లమెంట్ చరిత్రలో బీసీ బిల్లు పెట్టడానికి ఏ ఒక్క పార్టీ రాలేదు, బలహీన వర్గాలకు చెందిన పార్టీలు కూడా రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలో బీసీల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దాన్ని ఆ బిల్లు పాస్ అయ్యే వరకు కూడా తప్పనిసరి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది, పాస్ చేసేటందుకు అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పి సమాజానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవది, ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలకు 10 మంది మంత్రులను ఇవ్వలేదు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 25 మంది మంత్రుల లోపల 10 మంది బీసీలకు 5 మంది ఎస్సీలకు 1 ఎస్టీకి 1 మైనార్టీకి ఇచ్చి దేశ చరిత్రలనే ఆదర్శంగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా. అంతేకాదు నామినేటెడ్ పోస్టులలో కాంట్రాక్టులలో పారిశ్రామిక పాలసీలో అన్ని రంగాల లోపల బీసీలకు జనాభా ప్రకారము ఎస్సీలకు జనాభా ప్రకారము ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తూ చట్టం చేసినటువంటి తొలి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఆచరణలో అందరూ రాజకీయాలలో ఏం చెప్తారు, ఆచరణ చెప్పరు, మాటలు చెప్తారు, ఎన్నికల సమయంలో మాటలు చెప్తారు, మొత్తం ఊహలోకంలో స్వప్నలోకంలో తిప్పుతారు. కానీ ఈయన ఆచరణ లోపల అడగడుగున చూపించేటటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర నిలిచిపోయారు. 56 కులాలకు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా పాలక మండలి ఏర్పాటు చేసి ఆ కులాల లోపల నాయకత్వం ఒకవైపు నాయకత్వం పెంచడం, ఇంకొక వైపు ఆ కులాల యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి వికేంద్రీకరణ పద్ధతిలో డిసెంట్రలైజేషన్ పద్ధతి లోపల ఆ కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలని మైక్రో లెవెల్ స్టడీ చేయడానికి ఆ కుల నాయకులతోటి చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమించినటువంటి పద్ధతిని మనము ఆంధ్రప్రదేశ్లో చూసాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 56 బీసీ కార్పొరేషన్లు లేవు. అది మన దేశంలో ఇదే ఏకైక ఆంధ్రప్రదేశ్ లోపలనే 56 కార్పొరేషన్లు ఉన్నాయి. అది తొందర లోపల ఇంకా అక్కడ ప్రాంతం ప్రజలకు కూడా ఇప్పటికే సత్వర అభివృద్ధి కోసం వివిధ పథకాలు రూపొందించేటటువంటి రూపకల్పన లోపల ఉంది. అది కూడా తొందర లోపలనే రుణాలు ఇచ్చి సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆ కులాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా
देश सुप्रीम कोर्ट लोकल बॉडी ग्राम पंचायती एमपीटीसी जेडपीटीसी म्युनिसिपालिटी रिजर्वेशन 50% को मिंचरादनी सुप्रीम कोर्ट तीर्पियडंतो देश में अन्नी राष्ट्रालो 34% ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్లు బీసీలై 22కు తగ్గించారు 22కు తగ్గించి 22 కాడికి భర్తీ చేసి ఎన్నికలు జరిపారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా కాకుండా 22కు తగ్గించి పార్టీ పరంగా అదనంగా మరొక 20% అంటే మొత్తం 44% సర్పంచులు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చైర్మన్లు అన్నిటిలోపల కూడా 44% కోటా ఇచ్చి దేశంలో బలహీన వర్గాల యొక్క నాయకత్వాన్ని బీసీ ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీల నాయకత్వాన్ని పెంచడానికి కృషిచేసినటువంటి ఘట్టం ఒక ఆంధ్రప్రదేశ్లోని కనిపిస్తుంది. అంతేకాదు 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక్కొక్కరు చెప్పిన 4 ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఈ విధంగా పాలన లోపల అధికారం లోపల అదేవిధంగా గ్రామ సచివాలయ సెక్రటరీలు అదేవిధంగా విద్యా వాలంటీర్లు గ్రామ వాలంటీర్లలో 80% పోస్టులు 90% పోస్టులు ఈ వర్గాలకే బలహీన వర్గాల వారికి ఇవ్వడంతో అధికారంలో కూడా పూర్తి స్థాయి వాళ్లకు వాటా లభించింది. తప్పనిసరిగా ఇది అందరూ ఈరోజు పార్లమెంట్కి పోయినప్పుడు ఈ విధంగా జరిగిందని చూసి ఇతర రాష్ట్రాల ఎంపీలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అక్కడ బీసీ సబ్ప్లాన్ పెట్టి ఈ సంవత్సరం బడ్జెట్ లోపల 30,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ దేశంలో కేంద్రంలో కూడా లేదంత బడ్జెట్. కేంద్రంలో బడ్జెట్ ఎంత ఇచ్చింది? 1,400 కోట్లు ఇచ్చి బీసీలకు అన్యాయం చేసింది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఒకే ఒక రాష్ట్రము 30,000 కోట్లు కేటాయించింది. దేశంలోని 29 రాష్ట్రాలకు 89 కేంద్ర పరిత ప్రాంతాలకు కలిసి కేంద్ర ప్రభుత్వం 1,400 కోట్లు ఇచ్చింది. అంటే దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు 1,400 కోట్లు ఇస్తే బిస్కెట్లు తినడానికి కూడా పనికిరావాయి. రాష్ట్రానికి 50 కోట్లు వస్తాయి. ఇదే నా కేంద్ర ప్రభుత్వ వైఖరి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అందుకు భిన్నంగా 30,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి అక్కడ అనేక స్కీములు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి చదువుకున్న విద్యార్థికి అందరికీ తెలవాలి ఇతర రాష్ట్రాలకు కూడా ప్రతి చదువుకునే విద్యార్థికి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజులు ప్లస్ స్కాలర్షిప్లు 20,000 అదేవిధంగా హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు ఈ విధంగా పేద కులాలు చదువుకుంటేనే ఆ కులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు ఒక జ్ఞాన సమాజం ఏర్పడుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా నేరహిత సమాజం ఏర్పడుతుందన్నటువంటి ఒక విజనరీగా రాజకీయ కోణం కాదు అక్కడ ఓట్ల కోణం కాదు అది ఓట్ల విద్యా పథకం కింద చాలా 1,000 రూపాయలు ఖర్చు పెడుతుంది బడ్జెట్లో అన్ని కోణాలు చూస్తే 25% బడ్జెట్ స్కాలర్షిప్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ స్కాలర్షిప్లు విద్య మీదనే ఖర్చు పెడుతున్నారు. ఇది కేవలం విజనరీగా దీర్ఘకాలికంగా ఈ కులాలు డెవలప్ కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి చదువుకుంటే రేపు భవిష్యత్తులో ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు అనేటువంటి విజనరీతోటి ఈ స్కీములు పెట్టడం జరిగింది. ఇవి రాజకీయ లబ్ధి కోసం ఓట్ల రాజకీయాల కోసం చేసినటువంటి స్కీములు కావు. కాబట్టి దీన్ని పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే చాలా మీ రాష్ట్రాల్లో కూడా వచ్చి ఇవన్నీ పెట్టిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఇట్లాంటి స్కీములు పెట్టినట్టయితే తప్పనిసరిగా పేద వర్గాలు చదువుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో రాష్ట్రపతి విషయం లోపల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీ మహిళ ఆదివాసీ ప్లస్ మహిళ 2 కోణాల లోపల ఆమెకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారికి ఆయన కూడా బీసీ వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అది ఫోన్లనా
లేదు లేదు, బలహీన వర్గాలకు చెందిన వారు కాబట్టి ఇవ్వాలని నేను తీసుకున్నాను. ఎవరు ఆయననా? అదే అంటే మేము ప్రధానమంత్రి కోణంలో చూడలేదు. వీళ్ళు బలహీన వర్గాలు, ఆదివాసి మహిళ, ఈయన బీసీ వర్గానికి చెందినవాడు కాబట్టి మద్దతు ఇవ్వాలని ఆయన ఫోన్ చేసినా చేయకున్నా. ఇది ఒక నైతికంగా సామాజిక బాధ్యతగా గుర్తించి మేము ఈ కార్యక్రమం ఈ మద్దతు ఇస్తున్నాం. అంటే అధికారంలో బీసీలకు వాట వద్దా? అధికారం కూడా ఒక భాగం, పార్టీ పరంగా చూస్తలేము ఇక్కడ. ఇది పార్టీ పరమైనటువంటి కోణంలో చూస్తలేం మేము. అధికారంలో వాట ఇవ్వడము, అధికారంలో వాట తీసుకోవడం కూడా బలహీన వర్గాల యొక్క ఒక భాగం, రాజ్యాధికారంలో వాట ఇవ్వడం. అందుకోసం బలహీన వర్గాలకు బీజేపీ ఇక్కడ రాజ్య మన ఉపరాష్ట్రపతి ఇచ్చేది కాబట్టి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వెనుబడిన తరగతులకి రిప్రజెంట్ చేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవస్థాపకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బీసీలకి పార్లమెంట్లో గడమెత్తి న్యాయం చేసేదానికి పంపించిన క్షణంలో ఈనాటి ఈ పాత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసినందుకు, మీరు అందరూ కూడా వచ్చినందుకు, మొట్టమొదటిగా మీ అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు బీసీలు అంటే సమాజంలో వెనుకబడిన తరగతుల వారు కాదు, సమాజానికే ఒక ఎన్నెముక లాంటి వాళ్ళని చెప్పి ఒక సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన తరగతుల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది అందరూ కూడా ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరూ కూడా మీ దృష్టికి కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఉదాహరణకి రాజ్యసభలోనే 9 మంది వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పార్లమెంటు సభ్యులుంటే దాంట్లో 5 మంది పరిమళ్ పత్వాలి గారితో కలిపి 5 మంది బీసీలకి 900 అవకాశం కలిగజేసినటువంటి ఏదన్నా పార్టీ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉందంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని మేమంతా కూడా ఘంటాపథంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చట్టసభలో కూడా 50%, అది స్థానిక సంస్థలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ, అదేవిధంగా నామినేటెడ్ వర్క్స్లో కూడా చట్టపరంగా చట్టం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే వైఎస్ఆర్సిపి పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని సగర్వంగా మేము తెలియజేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కలగజేశారు. అదేవిధంగా ఆ 50% కూడా మహిళలకి పెద్దపేట వేసేటువంటి ఒక సామాజిక కూడా మహిళను కూడా పైకి తీసుకురావాలా అనే ఒక మంచి దృక్పథం ముందుకు పోతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ, మా ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఒక ప్రైవేట్ బిల్లు బీసీలకి చట్టసభలో స్థానం కలగజేయాలని ఒక ప్రైవేట్ బిల్ని వైఎస్ఆర్సిపి పార్టీ ప్రవేశపెట్టడం, దాని ఆమోదం కోసం ఎదురు చూడడం కూడా జరుగుతుంది. మేము చాలామంది ఈరోజు బీసీ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో కానీ అదేవిధంగా లోక్సభలో కానీ ఉండడం చూస్తూ ఉన్నాం. అందరం కూడా ఒక ఏకతాటిపైన ఒక ఉద్యమం మాదిరిగా తీసుకొచ్చి
ఆ చట్టసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును కూడా చట్టం చేసేదానికి మా వంతుగా కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంలో సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో కూడా చూస్తే అసలు సాధ్యం కాదనుకున్నటువంటి ముస్లిం మైనారిటీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లు కూడా 5% రిజర్వేషన్ ఇస్తే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది సుప్రీంకోర్టులో కొట్టేస్తే మళ్ళీ దాన్ని సవరణ చేసి 1% తగ్గించి 4% పట్టు విడిన విక్రమార్కుడు మాదిరిగా చేసినటువంటి ఘనత దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన తనయుడిగా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా విద్యాపరంగా కానీ ఈరోజు అన్నది కృష్ణన్న చెప్పినట్టుగా విద్యాపరంగా ఎప్పుడైతే బీసీలకి ఒక అవకాశం వస్తుందో అప్పుడే ఆటోమేటిక్గా సామాజిక పరంగా కానీ ఇంకా కూడా రాజకీయ పరంగా అవకాశాలు ఉంటాయని చెప్పి ఈరోజు గ్రహించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి వాటి వల్ల ఎంతోమంది ఈరోజు బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఒక విద్యావంతులు కావడం సమాజంలో ఒక సముచిత స్థానం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భం మనం అందరం కూడా గమనించాల్సిన విషయాన్ని కూడా సవినయంగా తెలియజేసుకుంటూ అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దాని వ్యవస్థాపకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సామాజిక న్యాయంలో భాగంగా మన భారత రాష్ట్రపతిగా ఒక షెడ్యూల్ తెగల చెందినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఈరోజు మా పార్లమెంటు సభ్యులకు కానీ అదేవిధంగా రాష్ట్రంలో శాసనసభ్యులకు కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఒక మహిళ అందులో అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కూడా సమర్థించాలని చెప్పి కూడా మా అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీసీ వర్గానికి చెందినటువంటి మన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా జగదీప్ ధన్కర్ గారికి ఈరోజు ఆయన ఓబీసీ రాజ్కోట్ ఓబీసీ వర్గానికి చెందినటువంటి వారు వారికి మమ్మల్ని అందరిని కూడా మద్దతు తెలపాలని చెప్పి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరం కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా మేమందరం కూడా ఎస్టీ వర్గానికి చెందినటువంటి గౌరవ ద్రౌపది ముర్ము గారికి అయితే అదేవిధంగా ఉపరాష్ట్రపతికి కానీ అయితే మనసా వాచ మా ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విధంగా ఫస్ట్ టైం ఒక సమాజంలోనే భారతదేశంలోనే ఒక బీసీకి ఏకకాలంలో ఒక ఎస్టీ లేడీకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకోవడం మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా మేము ఆ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పాల్గొనడం జరిగిందని కూడా మేమందరం కూడా సవినయంగా తెలియజేసుకుంటూ గతంలో కూడా చూసాం బీసీ ఉప ప్రణాళిక ఒకటి పెట్టారు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు బీసీలకి ఖర్చు పెడతామని చెప్పి ఉప ప్రణాళిక ద్వారా 50,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 18,500 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంవత్సరానికి 15,000 లెక్కన 75,000 కోట్ల రూపాయలు బీసీ ప్రణాళికకి ఖర్చు పెడతామని చెప్పి ఇప్పటికే 45,000 కోట్ల రూపాయలు ఈ గత 3 సంవత్సరాలు ఖర్చు పెట్టడం జరిగినటువంటి వాస్తవాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మనసా వాచ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి వాళ్ళ సంక్షేమానికి కానీ ఆర్థిక పరిపక్వత కానీ సామాజిక న్యాయం పట్ల కానీ రాజకీయంగా పైకి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం చూపుతున్నటువంటి చొరవ కానీ చిత్తశుద్ధిని కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి అటువంటి ప్రభుత్వాన్ని అటువంటి నాయకుడిని కలకాలం ముఖ్యమంత్రిగా ఉంచుకోవాలని మన అభివృద్ధికి మేము పాటుపడాలని చెప్పి కూడా మేము అందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు నిర్ణయించుకోవడం కూడా మాకు ఎంతో గర్వకారణం తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం ఢిల్లీలో ఇంత తెలుగు మిత్రుల యొక్క పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ దగ్గర అవకాశం కలిగినందుకు పేరు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా మా ఆశీర్వాదంలో సహకరిస్తారని తెలియజేసుకుంటూ నమస్కారంతో సెలవు. ఆదివాసీ మహిళకు
ప్రపంచంలో కొన్ని ఇంతవరకు ఇవ్వని చేయలేదు అని ఆ పాయింట్ మీద ముందుగా మా గిరిజన మహిళకు శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే మరి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆదివాసి మహిళకు ఇంత గొప్ప గౌరవం ఇంత గొప్ప అవకాశం మరి కల్పించినందుకు గాను ఆమెకు మద్దతుగా మరి మమ్మల్ని కూడా మరి ఆమెకు మద్దతు తెలపడానికి మాకు కూడా అవకాశం కల్పించినందుకు గాను మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మహిళ అది గిరిజన మహిళ ఈ స్థాయికి రావడం అనేది ఎంతో కష్టతరమైనది. అలాగే ఈ స్థాయిలో నిలబడ్డారంటే మా అందరికీ ఆదర్శం. ముఖ్యంగా మరి మా నా జీవితమే చూసుకున్నట్టయితే మా నాన్నగారు గొడ్డేటి దేముడు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన 2015లో చనిపోతే మరి 2019 ఎలక్షన్ వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2015లో చనిపోయిన ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మహిళను ప్రోత్సహించాలని మరి నన్ను అతి చిన్న వయసులోనే మరి చట్టసభల్లో ఉండాలని మరి పార్లమెంటుకి వచ్చే విధంగా నన్ను ప్రోత్సహించి ఈరోజు మరి మీ అందరి ముందు ఉండడానికి ఇంత గొప్ప అవకాశం కల్పించిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేనన్నదాన్ని రాజకీయ బ్రాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఎంతో కొంత ధైర్యంతో ఈరోజు మరి ముందుకొచ్చాను. అలాంటిది మరి ద్రౌపది ముర్ము గారు అప్పట్లో మరి డిగ్రీ పూర్తి చేసుకొని గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేసి కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేసి తర్వాత ఎమ్మెల్యేగా తర్వాత మరి మంత్రివర్యులుగా పనిచేసి తర్వాత మరి అలాగే జార్ఖండ్లో మరి గవర్నర్గా కూడా వర్క్ చేసి ఈరోజు దేశంలోనే మనందరం గౌరవించే విధంగా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడడం అన్నది ఒక గిరిజన మహిళగా నేనెంతో సంతోషిస్తున్నాను. మరి ఒక గిరిజన మహిళకి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండడం నిజంగా చాలా సంతోషం. నిజంగా ఎలా ప్రోత్సహిస్తే ఈరోజు ఈ స్థానానికి రాగలమన్నది ద్రౌపది ముర్ము గారి జీవితాన్ని మేము చూడవచ్చు. మరి మా ప్రాంతంలో మా గిరిజనుల అభివృద్ధి కోసం మా అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మరి వైసీపీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ రాగానే మా గిరిజన మహిళకు మా ప్రాంతం మా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. మరి ఇప్పుడున్న మా మంత్రి గారికి కూడా ఉప ముఖ్యమంత్రిగా మరి మా రాష్ట్రంలో అవకాశం కల్పించారు. అలాగే మా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం మరి అందరూ కూడా మరి గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలను రద్దు చేసి మరి బాక్సైట్ విషయంలో కానీ అలాగే మైనింగ్ విషయంలో కానీ ఉన్న జీవోలన్నీ రద్దు చేసి అలాగే మా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నాళ్ళుగా ఎప్పటి నుంచో కూడా మరి స్వాతంత్ర్యం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కూడా అనేక కష్టాలు ఉన్న తరుణంలో మా ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి అలాగే మా ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం మరి ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసి అలాగే యూనివర్సిటీని ఏర్పాటు చేసి నిజంగా ఒక మహిళా పక్షపాతి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మా అందరినీ ప్రోత్సహించి ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రోత్సహించి మరి 50% రిజర్వేషన్ కల్పించి మా గిరిజన ప్రాంతాల్లో అందరూ మ్యాక్సిమం 50% కన్నా ఎక్కువ మరి మహిళలే మరి ఈరోజు నాయకురాలుగా ఉన్నారు. అలాగే నా పార్లమెంట్ పరిధిలో మరి నాకు 4 MLAలు మహిళలే అలాగే నేను కూడా మహిళలే. గిరిజన మహిళలను ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళు ఎలా రాణించగలరు ఎలా వెళ్ళగలరు అన్న దానికి ఉదాహరణగా మరి మమ్మల్ని మరి ముందుకు తీసుకొచ్చి ప్రోత్సహించారు. నిజంగా ఇటువంటి ప్రోత్సాహం అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతను తెలియజేసుకుంటూ మీరిచ్చిన ప్రోత్సాహం మీరిచ్చిన ఈ బలం మరి మేము మరి ముందుకు నడిచే విధంగా మరి చట్టసభల్లో మా వంతు మా యొక్క గలం కూడా వినిపించుకునే విధంగా మరి ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ
मरी प्रती विषय में मरी मा राष्ट्र मुख्यमंत्री एलागैते तोड़ निलचारो अलागे मरी प्रधानमंत्री गारु कूडा मरी गिरिजन महिलकु अवकाश कल्पिंचारु अलागे मरी ई मंची अवकाशान्नि मरी राष्ट्र देशंलो उन्न प्रती ओक्करु कूडा आह्वानिस्तू मरी इंत चक्कटि प्रोत्साहं कलिगिंचिनंदुकु गानु గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు కూడా మనస్ఫూర్తిగా ఒక గిరిజన మహిళగా ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ మరి వస్తది రాదో తెలియదు కానీ మరి ఇంత గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు గాను నాకు ఓటేసుకున్న అవకాశం ఇందులో ఒక చిన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది 2007 వరకు అబ్దుల్ కలాం గారు మరి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను స్కూల్ చదువుతున్నాను తర్వాత మన ప్రతిభా పాటిల్ గారు राष्ट्रपति उड़ेटू कॉलेज चलतना तरह प्रणब मुखर्जी गार राष्ट्रपति उड़ेटपूर जॉब चुनाव अलागे मैं रामनाथ को राष्ट्रपति उड़ेटपू एंपी चटसभा मैं योजु मा महि द्रौपदी मुर्मू गार मैं राष्ट्रपति एन काबड़न ओटे नैन मैं स्वयं ओटे इंत मत अवकाश निजें चयसा कल जगनमोहन रेडी गार हृदयपूर्वक नमस्कार सरती अंदर की नमस्कार ईरोजु पार्लमेंट वर्षाकाल सवेश मोटमोद रोजु अंदर एंत प्रत्येक रोजु गौरव राष्ट्रपति गारोजु एलक्षन जरगटं अंदर मुख्य महिला प्रधानमंत्री गार अवकाश గిరిజన తెగలకు చెందినటువంటి ద్రౌపది ముర్ము గారికి కూడా అవకాశం ఇవ్వటం మరి వైఎస్ఆర్ పార్టీ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా భారతదేశ చరిత్రలోనే గిరిజన జాతికి చెందిన ఒక విద్యావంతురాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చి మరి ఆమెని గెలుపించుకోవడానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ 30 మంది 9 మంది రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు మొత్తం 30 మంది అత్యంత సంఖ్యాబలం కలిగిన పార్టీ మేమంతా కూడా द्रौपदी मुर्मू गारी मैं सपोर्ट निर्णय तीसको अंदर ओटिंग पागन जी मुख्य महिला पार्लमेंट सभ्युर महिला अवकाश अलागे प्रपंच अत्युतम प्रजास्वाम्य देश मन भारतरत्न डॉक्टर बीआर अंबेडकर गार आशय अगुण మన భారతదేశంలో పుట్టిన మరి ఏ వ్యక్తి అయినా సరే అత్యున్నత స్థానానికి ఎదగడానికి మన రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది అని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రకమైన ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మరి ఈ రోజు మన ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది మరి ఇది భారతదేశ పౌరులందరికీ కూడా ఒక మంచి సందేశం ఇస్తుంది ఎవరైనా సరే నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా భారతదేశం కోసం కృషి చేసిన ఏ వ్యక్తికైనా సమున్నతమైన అవకాశాలు వస్తాయి అనడానికి ఇదే నిదర్శనం అలాగే వైస్ ప్రెసిడెంట్ గా కూడా మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ గారిని కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ పెద్దలందరూ కూడా ఇప్పుడు మాట్లాడారు ఎందుకంటే దేశంలోనే ఈ రోజు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి ఏకైక పార్టీ ముఖ్యమంత్రి గారి జగన్ మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన జగదీప్ ధన్కర్ గారికి
ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ధన్కర్ గారికి కూడా సపోర్ట్ చేయాలి ఒక మహిళగా గిరిజన సంతాల తెగకు చెందినటువంటి మరి సమ్మనత స్థానంలో ఉన్నటువంటి మహిళకు కూడా మన అవకాశం ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా ఆయన బాటలో నడుస్తూ ఈ రోజు మీకు ఇంకొక విషయం కూడా ఆంధ్రరాష్ట్రం అలనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో అటువంటి సామాజిక న్యాయాన్ని అమలు చేస్తూ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా మీ ముందు ఈరోజు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ మహిళలకు అవకాశం ఇస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ కూడా 50% రిజర్వేషన్స్ ఇస్తూ స్థానిక సంస్థల్లో కానీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా సమన్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాల ప్రజల్ని కూడా అభివృద్ధి పదంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా ఎదగడానికి అవకాశం ఇస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే వర్షాకాల సమావేశాల్లో కూడా ఏదైతే సిద్ధాంతాలతో పార్టీ నడుస్తుందో ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మరి మద్దతు ఇవ్వటమే కాకుండా మరి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా మరి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మరి నిన్న అఖిలపక్ష మీటింగ్లో ఏవైతే విషయాలు మా పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్స్ కానీ ఉభయ సభల అధికార ప్రతినిధి గారు విజయసాయిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలని ఎంపీలందరూ కూడా ప్రతి సభా సమయాన్ని ప్రతి క్షణాన్ని కూడా మా రాష్ట్ర అభివృద్ధి కోసం మరి మేము మాట్లాడటం కానీ మినిస్టర్స్ని కలవటం కానీ ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ చేయటం కానీ అందరూ కూడా కలిసికట్టుగా మా రాష్ట్రం కోసం మా పార్టీ తరఫున మరి మేమందరూ సమైక్యంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అప్పటికీ అందరూ కూడా ఓత్ టేకింగ్లో ఉన్నారు. ఆ టైంకి రాజ్యసభ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు, సభలో ఉన్నారు, సభ జరుగుతూ ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్. నలుగురు కూడా కొత్త సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ టైంకి ఓటింగ్ అవుతుంది, తర్వాత ఓటింగ్కి వెళ్ళి అంటే ఆ రోజు కూడా మేము అధికారంలో లేము, లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భం లోపల బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు జనాభా ప్రకారం వాటా ఇచ్చేటటువంటి విధాన రూపకల్పన చేసి ఆ భాగంలోకి వచ్చారు 2014 నుంచి కూడా. ఎందుకంటే మరి మీరు చూస్తున్నారు మొన్న మంత్రివర్గం లోపల 10 మందికి బీసీలకే, ఎస్సీలకు 5 మందికి, ఎస్టీలకు 1కి, మైనార్టీలకు 1కి ఇచ్చినటువంటి దేశంలోనే ఇచ్చినటువంటి ఏకైక పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ. కొన్ని పాలసీ లోపల మొదటున్నటువంటి పాలసీలను మార్చుకుంటు ఎప్పుడు ఎదిగిన కొద్దీ విధానాలు మార్చుకుంటారు. ఎవరు కానీ పుట్టినప్పుడే మాట్లాడరు, ఎవరు ఎదిగిన కొద్దీ విధాన రూపకల్పన లోపల మార్పులు జరుగుతుంటాయి. పరిపక్వత వచ్చిన కొద్దీ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తున్నటువంటి దీన్ని మనం దేశంలో అందరు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సందర్భం. అంతేకాకుండా మీరు చూస్తున్నారు సుప్రీంకోర్టు లోకల్ బాడీ రిజర్వేషన్లను తగ్గిస్తే అందరూ 22 తగ్గించారు, కొన్ని రాష్ట్రాలలో 18 తగ్గించారు, కొన్ని రాష్ట్రాల్లో 16 తగ్గించారు. తగ్గిస్తే ఆ రాష్ట్రాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ కాడికి వెళ్ళి
మేము పోరాడుతూనే ఉన్నాం. పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు 22కి తగ్గిస్తే ఇంకొక 20% అదనంగా కల్పించారు. ఇవన్నీ పార్టీ సామాజిక న్యాయం దిశగా పార్టీ తన విధాన రూపకల్పనలో మరింత దృఢంగా డే బై డే ముందుకు దూసుకొని పోతుంది. ఇది కేంద్రంకు మద్దతు కాదు, ఇది కేంద్రానికి మద్దతు కాదు, సామాజిక న్యాయానికి మద్దతు. కేంద్రంతో విభజన హామీలు అన్నింటిని నెరవేర్చాలని కేంద్రంతో పార్లమెంట్లో ఫైట్ చేస్తాం, సాధిస్తాం. ఏది ఒకరు గిరిజన మహిళకి ఇచ్చినాం, ఇంకొకరు బీసీలకు ఇచ్చినాం, ఇస్తాం. అది కూడా ఇచ్చే రోజు వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ సోషల్ ఇట్లా ఈ సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు తీసుకున్నాం, భవిష్యత్తులో అది కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, రెండు సోషల్ జస్టిస్కి వచ్చినప్పుడు ఒకటి సూజ్ చేసుకున్నాం ఈక్వేషన్లో. భవిష్యత్తులో మైనార్టీ బాలలకు కూడా ఇస్తాం. అంటే ఇక్కడ మాకున్న ఈక్వేషన్లో ఇప్పుడు ఇద్దరు వీకర సెక్షన్లు వచ్చినప్పుడు ఒక వీకర సెక్షన్కు ఒక ఈక్వేషన్ మీద ఇచ్చినాం. భవిష్యత్తులో తప్ప అట్లా కాదు, మనం ఆలోచన ఇక్కడ ఈక్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు గిరిజన మహిళకి ఇచ్చినామా లేదా? వైస్ గిరిజన మహిళకు ఇచ్చినాము. ఇక్కడ బీసీ అభ్యర్థికి ఇస్తాము. ఇంకేదైనా అవకాశం వచ్చినప్పుడు మైనార్టీకి ఇస్తాము. ఇంకొకసారి అవకాశం వస్తే ఇంకొక ఎస్సీలకు ఇస్తాం. ఇట్లా ఈక్వేషన్ అందరిది వచ్చినప్పుడు ప్రయారిటీస్ని బట్టి చేస్తాం. ప్రయారిటీస్ను బట్టి అందరికీ సామాజిక న్యాయం కోసమే ఇప్పుడు అన్నీ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసే వాళ్ళందరూ వాళ్ళ పార్టీల పాలసీలే మార్చుకుంటున్నారు. మోడీకి సామాజిక న్యాయం, మోడీని మేము మళ్ళీ మోడీని పార్లమెంట్లో యుద్ధం చేస్తాం మోడీతోటి బీసీ బిల్లు కోసం. ఆయన బీసే, ఆయన కూడా బీసే. బీసీ బిల్లు పెట్టాలని ఆయన మీదనే పోరాడతాం, చేస్తాం, దానికి కూడా చేస్తాం. ఓ యుద్ధం అనేది ఒకదానితో ఉండదు కదా, రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీలు, అవన్నిటి మీద కూడా చేస్తాం. రైట్. ఇక్కడ ఉండు అన్నగారి.